ఎక్కువగా ఇలాంటి కేసులు రిజిస్టర్ అవుతున్నాయో. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును ఉపసంహరించాలని వామపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో రెండో రోజు దీక్షలను భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా కార్యదర్శి వర్గ సభ్యులు రాజా రామ్మోహన్ రాయ్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం ఏరియా నాయకులు సిహెచ్ రంగారావు, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు శ్రీనివాసరాజు, సిపిఎం నాయకులు వైకుంఠం రామాంజనేయులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో ప్రభుత్వాలకు ఆదాయం తెచ్చి పెడుతున్న, బ్రహ్మాండంగా పనిచేస్తూ లాభాలు తెచ్చి పెడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేసి ఆ డబ్బులతో భారతదేశ ఆర్థికాన్ని పూడుస్తాం, లోటును పూడుస్తామని చెప్తా ఉంటే ఇది ఎంత సిగ్గుచేటో ఈరోజు ప్రజలందరూ గుర్తించాలని కోరుతా ఉన్నాం. బీజేపీ, దాని అనుబంధ సంస్థలు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి వాళ్ళు దేశ పౌరులు, మేమే దేశ పౌరులు, దేశాన్ని కాపాడేది దేశభక్తులు అనేది మాతే అని చెప్పుకుంటున్న బీజేపీ ఈరోజు భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మివేయడం అంటే మరి ఇదేం దేశభక్తి? ఇది కోహ్లా దేశభక్తి కాదా అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. రైల్వేల్ని, ప్రైవేటు రైళ్లు నవంబర్ నుంచి పట్టలేకపోతా ఉన్నాయి. అంటే కార్పొరేట్ సంస్థలు వాళ్ళ యొక్క రేట్లు నిర్ణయించుకుని ఈరోజు జరుగుతూ ఉంది. వారం రోజుల క్రితం పేపర్లో, టీవీలో వచ్చింది, అనిల్ అంబానీ అని భారతదేశంలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త, డబ్బున్నవాడు లండన్ కోర్టుకు ఏం తెలియజేశాడు? నాకు డబ్బులన్నీ అయిపోయినాయి, కోర్టు ఖర్చుల కోసం బంగారాన్ని అమ్మాను, నా దగ్గర ఒక పైసా లేదు, ఇవాళ తీశాను, భార్య కూతురు యొక్క ఆదాయం బట్టి నేను బతుకుతున్నానని చెప్పిన అనిల్ అంబానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇటీవల కొన్న రేపల్లి విమానాలు, యుద్ధ విమానాలు 36,000 కోట్ల యుద్ధ విమానాల్ని అనిల్ అంబానీకి కాంట్రాక్ట్గా ఇచ్చారు. అంటే పేదలు కానీ, కష్టజీవులు కానీ, కార్మికులు కానీ, రైతులు కానీ ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఈరోజు వారికి ఒక్క పైసా కూడా సహాయం చేయకుండా రైతుల్ని నాశనం చేయడం, ప్రభుత్వ రంగాల్ని నాశనం చేయడం.